హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ విద్యాసాగరుడు ఒకప్పుడు పాటలీపుత్రంలో విద్యాసాగరుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతను చిన్నతనంలోనే వేదశాస్త్రాలన్నీ అధ్యయనం చేసి గొప్ప పండితుడని అనిపించుకున్నాడు కానీ అతని విద్యాదాహం తీరలేదు ఇంకా నేర్చుకోవలసినది ఉన్నదని దాన్ని నేర్చుకు తీరాలని అతను నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో విద్యాసాగరుడు దేశాటన చేస్తూ ఎందరో పండితులను కలుసుకొని మాట్లాడాడు కానీ అతనికి తృప్తి కలగలేదు ఎందుకంటే వారెవరూ తనకన్నా తెలిసినవారు కాదు అందుచేత అతను తన పర్యటన కొనసాగించి ఒక పెద్ద పర్వతంలోని లోయను చేరుకున్నాడు అది చాలా అందమైన లోయ ప్రయాణపు బడలికతో విద్యాసాగరుడు ఒక పెద్ద రావి చెట్టు కింద నడుము వాల్చి నిద్రపోయాడు అదే చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు చెట్టు కింద ఎవరో బ్రాహ్మణ యువకుడు నిద్రపోతూ ఉండటం గమనించి ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి ఆ యువకుణ్ణి లేపాడు విద్యాసాగరుడు నిద్రలేచి తన ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మాండమైన ఆకారాన్ని చూసి అయ్యా మీరెవరో నాకు తెలియదు నేను పాటలీపుత్ర పురవాసిని నా పేరు విద్యాసాగరుడు నేను వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విద్యాభిలాష తీరక గురువుల కోసం దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు ఈ మాటకు బ్రహ్మరాక్షసుడు సంతోషించి నాయన నీ వంటి విద్యాభిలాష అందరికీ ఉండదు నేర్చుకోవలసింది ఎంతైనా ఉన్నది ఆరు నెలల పాటు నా వద్ద ఉన్నట్టయితే నేను నీకు కావలసిన విద్య అంతా నేర్పుతాను తరువాత నీ దారిన నువ్వు పోవచ్చు అని అన్నాడు ఇందుకు విద్యాసాగరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు బ్రహ్మరాక్షసుడు చెట్టెక్కి తాను మామూలుగా కూర్చునే కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు విద్యాసాగరుడు దాని కింద ఉన్న కొమ్మ మీదకి ఎక్కి కూర్చున్నాడు విద్యాసాగరుడు ఆరు నెలల పాటు బ్రహ్మరాక్షసుడి వద్ద తనకు తెలియని శాస్త్రాలు మంత్ర విద్యలు నేర్చుకొని వాటిని రావి ఆకులపై రాసుకున్నాడు ఆరు నెలల గడువు పూర్తి కాగానే బ్రహ్మరాక్షసుడు విద్యాసాగరుడితో నాయన నీకు విద్య చెప్పి నేను శాప విముక్తి పొందాను ఇక నేను పుణ్యలోకాలకు పోతాను నువ్వు మీ దేశం తిరిగిపోయి శాస్త్రోక్తంగా పెళ్లాడి ప్రఖ్యాతి గల కొడుకులను కని సుఖంగా జీవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు విద్యాసాగరుడు తాను రాసిన ఆకులన్నీ కట్టగా కట్టుకొని చంకన పెట్టుకొని తన దేశానికి ప్రయాణమయ్యాడు అతను కళింగ దేశం చేరి ఆకలి దప్పులతో శోషవచ్చి ఒక ఇంటి ముందున్న అరుగు మీద పడుకొని తప్పిపోయాడు ఆ ఇల్లు మందాకిని అనే శూద్ర స్త్రీది ఆమె రాత్రి పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చి తన అరుగు మీద నిద్రపోతూ ఉన్న యువకుణ్ణి చూసి నిద్రలేపటానికని ప్రయత్నించింది కానీ విద్యాసాగరుడు శోషతో స్పృహ తప్పి ఉండటం చేత అతన్ని లేపటం ఆమెకు సాధ్యం కాలేదు ఆమె అతన్ని తన ఇంట్లోకి చేర్చి వైద్యుణ్ణి పిలిచి పరీక్ష చేయించింది విద్యాసాగరుడు తిండి సరిగ్గా లేక దీర్ఘ ప్రయాణాలు చేసి చాలా నిరసించి ఉన్నాడు వైద్యుడి సహాయంతోనూ మందాకిని ఉపచారాలతోనూ విద్యాసాగరుడు కోలుకోవటానికి నెల రోజులు పట్టింది అతను పూర్ణారోగ్యం పొంది మళ్ళీ ప్రయాణం అవుతూ నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా కాలమైంది నీ సహాయం మరవరానిది దానికి తగిన ప్రతిఫలం నీకు ముట్టకపోదు అని అన్నాడు నాకు ప్రతిఫలం ముట్టేటట్టు చేయటం నీ చేతిలోనే ఉన్నది నన్ను ఎందరో యువకులు పెళ్లాడగోరారు ఇప్పుడు కూడా అనేక మంది నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కానీ నేను ఎవరిని వరించలేదు నిన్ను చూడగానే నీకు భార్య కావాలని నాకు కోరిక కలిగింది అందుచేత నా కోరిక తీర్చి నన్ను పెళ్లాడు అని మందాకిని విద్యాసాగరుడితో అన్నది దానికి విద్యాసాగరుడు నేను బ్రాహ్మణ బ్రహ్మచారిని నువ్వు శూద్ర స్త్రీవి నేను నిన్ను పెళ్లాడటానికి ధర్మశాస్త్రం ఒప్పదు నేను నిన్ను పెళ్లాడదలిస్తే ముందుగా ఒక బ్రాహ్మణ స్త్రీని క్షత్రియ స్త్రీని వైశ్యశ్రీని పెళ్లాడి అనంతరం నిన్ను పెళ్ళాడాలి ఇది ధర్మం దాన్ని ఉల్లంఘించలేను నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అన్నాడు అన్ని సమస్యలు తీర్చటము ధర్మాన్ని రక్షించటము రాజుగారి విధి నేను నా సమస్యను రాజుగారికి నివేదిస్తాను అన్నది మందాకిని ఆమె రాజుగారి వద్దకు వెళ్ళి తన పెళ్లి సమస్యను ఆయనకు వివరంగా చెప్పింది రాజు సభ చేసి విద్యాసాగరుణ్ణి పిలిపించాడు విద్యాసాగరుడి పాండిత్యము ప్రవర్తన మాట తీరు రాజుకు బాగా నచ్చాయి విద్యాసాగరుడు బుద్ధిమంతుడు పరిస్థితులు గమనించినట్టయితే మందాకిని అతని భార్య కావాలని కోరటం సముచితంగానే ఉన్నది విద్యాసాగరుడు ఆమె కోరిక తీర్చటానికి సిద్ధంగానే ఉన్నాడు అయితే అందుకు అడ్డంకి ఏమిటంటే అతను మందాకినితో పాటు మిగిలిన మూడు కులాల కన్యలను పెళ్లాడాలి అందుకు నేనొక ఉపాయం చెబుతాను మన మంత్రి సత్తముడికి నాకు వైశ్య కులపతికి వివాహం కావలసిన కుమార్తెలు ఉన్నారు మందాకినితో పాటు ఈ ముగ్గురు కన్యలను విద్యాసాగరుడు పెళ్లాడితే ధర్మహాని జరగదు అని రాజు అన్నాడు ఈ నిర్ణయాన్ని సభవారందరూ ఆమోదించారు వెంటనే వివాహ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఒక మంచి ముహూర్తంలో విద్యాసాగరుడు నాలుగు వర్ణాల స్త్రీలను పెళ్లాడాడు అతను పెళ్లాడిన బ్రాహ్మణ కన్య పేరు మాలతి క్షత్రియ కన్య పేరు కళావతి వైశ్యకన్య పేరు సుమంగళ మందాకిని అతని శూద్ర భార్య ఈ నలుగురు భార్యలతోనూ విద్యాసాగరుడు సుఖంగా సంసారం చేస్తూ నలుగురు కొడుకులు కలిగారు బ్రాహ్మణ భార్యకు వరరుచి క్షత్రియ భార్యకు విక్రమాదిత్యుడు వైశ్య భార్యకు భట్టి శూద్ర భార్యకు భర్తృహరి కలిగారు వీరు నలుగురు అఖండ ఖ్యాతి సంపాదించిన వారే ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది విద్యాసాగరుడు అనే కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చందమామ కథలను మీకు చదివి ఆనందించాలని ఉన్నదా అయితే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి వివై థాట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్